చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం వడమలపేట మండలంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శాంతియుత వాతావరణంలో బంద్ చేయడానికి సిద్ధమవుతున్న నాయకులను తెల్లవారేసరికి హౌస్ అరెస్ట్ పేరు మీద పోలీసులు మెహరింపులు చేశారు. నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ఆదేశాల మేరకు నేడు వడమలపేట మండల కేంద్రంలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రోడ్డుపై బంద్ పాటించారు. మండల పార్టీ అధ్యక్షులు జాన వెంకటయ్యను మరియు ధనుంజయ నాయుడును మురళీరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు జాన వెంకటయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి హేమావతి, రాష్ట్ర రైతు కార్యదర్శి దాము యాదవ్, నాయకులు పెద్దబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం.